కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక మాంద్యంకు తోడు కరోనా నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. వరల్డ్ వైడ్గా కోట్లాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవా విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు భారత్ మాత్రం మిగతా దేశాల కంటే కాస్త మెరుగ్గానే ఉందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించింది. వలస కార్మికులకు వెంటనే ఆశ్రయం కల్పించాలంది. ఒక నెల అద్దె వసూలు చేయొద్దని ఇంటి యజమానులకు సూచించాలని ఆదేశించింది. అద్దెదారుల పట్ల సానుకూలంగా ఉండేలా ఇంటి యజమానులు నడుచుకునేలా చెప్పాలని కోరింది. ప్రధానంగా వలస కార్మికులు ఎక్కడికి కదలకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా వలస కూలీలపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వైరస్ కంటే భయమే ఎక్కువ మందిని చంపగలదని, వారికి వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చి వలసలు ఆపాలని సూచించింది. అభద్రతాభావం ఉండొద్దని, ఆహారం పోషణ ఏర్పాట్లు చేయాలంది. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ప్రపంచ దేశాల్లోనూ ఇలాగే ఉంది. ఒక్క అమెరికాలోనే వైరస్ ఎఫెక్ట్తో 4 కోట్ల వరకు ఉద్యోగాలు ఉఫ్మంటాయని అంచనా. ఇక వరల్డ్ వైడ్గా ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఆర్థిక మాంద్యం కొట్టుమిట్టాడుతున్న క్రమంలోనే వైరస్ బుసలు కొట్టింది. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని, ఆదుకునేందుకు $2.5 trillion ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్పై అంతలా దీని ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డ ఐక్యరాజ్యసమితి, వస్తువుల ఎగుమతులపై ఆధారపడి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ నిలదొక్కుకోవాలంటే $2-3 trillion విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది. అమెరికా కూడా అతీతం ఏం కాదని, కరోనా ప్రభావం ఆదేశంపైన బానే పడుతుందని అన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కొద్ది రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1028 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 317 పాయింట్లను పుంజుకుంది.